హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి ఈకో అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి. ప్రస్తుతానికి నేను ఖమ్మంలో అయితే ఉన్నాను. ఈ కారు కూడా ఖమ్మంలో నా ఎంఎన్ఎం కార్స్లో అయితే ఉందండి. పీవీసీ మున్న వెహికల్స్ అని గూగుల్ మ్యాప్స్లో కొడితే మాత్రం డైరెక్ట్గా లొకేషన్ మా కార్ బజార్కి అయితే తీసుకొచ్చిద్దండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ఈ కారు ఆంధ్రప్రదేశ్ కార్ అండి. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే ఉపయోగపడిద్ది, తెలంగాణ మిత్రులకైతే ఉపయోగపడదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందున్న కారు మారుతి సుజుకి ఈకో 5 సీటర్ కార్ అండి. ఫ్రెండ్స్, ఈ కారు మోడల్ చూసుకున్నట్లయితే 2019 డిసెంబర్ మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2034 డిసెంబర్ దాకా అయితే ఉందండి. ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే జెన్యున్ రీడింగ్ అండి, 27,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఈ కారు ఇప్పుడు వరకు 27,000 కిలోమీటర్లు అయితే తిరిగింది, జెన్యున్ రీడింగ్ అండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కారుకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ పికప్ చాలా బాగుందండి. గేర్లు కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయి. కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు ఫ్రంట్ టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్లు రెండు కూడా 90% ఉన్నాయి. వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే 70% అయితే ఉన్నాయండి. అలాగే ఈ కారుకి ఫ్రంట్ ఏసీ వెన్స్ అయితే వస్తాయండి. ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా ఈ కారుకి అయితే ఉందండి. అలాగే స్క్రీన్ ఉంది, రివర్స్ కెమెరా ఉంది, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా అయితే ఉన్నాయండి. అలాగే ఈ కారుకి స్టీరింగ్ చూసుకున్నట్లయితే ఇది పవర్ స్టీరింగ్ అయితే రాదు, మాన్యువల్గా అయితే ఉంటుందండి ఈ కారు స్టీరింగ్. అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కారుకి సింగిల్ కీ అయితే ఉందండి. సెంట్రల్ లాకింగ్తో సింగిల్ కీ అయితే ఉందండి ఈ కారుకి. ఫ్రెండ్స్, అలాగే కారు యొక్క సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 5 సీటర్ కార్ అండి. సీటు యొక్క కవర్ పరిస్థితి అంటే పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఫ్రెండ్స్, అలాగే కారు యొక్క బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మీకు లగేజ్ క్యారియర్ కానీ ఫ్రంట్ మీకు సేఫ్టీ పరంగా బంపర్ కానీ అలాగే ఫుట్బోర్డ్ కానీ ఇవన్నీ యాక్సరీస్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి. అక్కడక్కడ లైట్గా మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. 1-2 చోట్ల డెన్స్ అంటే సొట్టలు అనమాట, చిన్న చిన్న సొట్టలు అయితే ఉన్నాయండి. కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్ చూసుకున్నట్లయితే ABCD 4 పిల్లర్స్, లెఫ్ట్లో ఉన్నటువంటి 4 పిల్లర్స్ కానీ రైట్లో ఉన్నటువంటి 4 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆపరాను, రైట్లో ఉన్నటువంటి ఆపరాను ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు, రీసెంట్గా అయిపోయింది. మీరు ఎవరైతే తీసుకుంటారో కొన్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కారు వచ్చేసి ఎంఎన్ఎం కార్స్ ఖమ్మంలో అయితే ఉందండి, మా కార్ బజార్లో అయితే ఉంది. 4,95,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. ఈ కారు కాస్ట్ 4,95,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. బార్గెనింగ్ ఉంది కానీ కొద్దిగానే అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన కార్ బజార్కి వచ్చి ఒకసారి చూసుకోవచ్చు. 4,95,000 రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి, మారుతి సుజుకి ఈకో 5 సీటర్ కార్ అండి. బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి. మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్, 1-2 చిన్న డెంట్స్ అయితే ఉన్నాయండి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ ఉంది. అలాగే హెడ్ ల్యాంప్స్ 80-90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే మీకు ఎల్ఈడి ల్యాంప్స్ కూడా, ఎల్ఈడి లైట్స్ కూడా అయితే ఉన్నాయి. అలాగే ఫాగ్ లైట్లు కూడా అయితే ఉన్నాయండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెవీగా సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి, చూడొచ్చు. అలాగే కారు యొక్క ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే 90% టైర్ అయితే ఉందండి. అలాగే చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 60-70% మధ్యలో అయితే ఉందండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి, వెనకాల 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ కూడా అయితే ఉందండి, చూడొచ్చు. అలాగే ఒకసారి రూఫ్ చూడొచ్చండి, రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి.
అలాగే కార్ యొక్క రైట్ సైడ్ వీవింగ్ చూసుకున్నట్లయితే కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు. మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి, చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే చూడొచ్చు అపోలో కంపెనీ టైర్స్ రీసెంట్ గా అయితే వేపించారు, 90 నుంచి 100% అయితే ఉన్నాయి. అలాగే మీకు ఫుట్ బోర్డు కూడా అయితే ఉందండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 70% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే చూడొచ్చు సీట్ కవర్స్ ఒక 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు డ్రైవర్ సైడ్ కానీ అలాగే కో డ్రైవర్ సైడ్ కానీ ఒక 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చూడొచ్చండి, రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే ఒకసారి సేఫ్టీ పరంగా ఈ కార్లో సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది. డ్రైవర్ సైడ్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది. సింగిల్ సేఫ్ లో ఈ కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు. అలాగే స్టీరింగ్ నాయిస్ కూడా అయితే ఏం లేదండి. అలాగే ఒకసారి రీడింగ్ చూడొచ్చండి, 27175 కిలోమీటర్లు తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి, క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి, ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా అయితే ఉంది, స్క్రీన్ కూడా అయితే ఈ కార్కి అయితే ఉందండి. డాష్ బోర్డ్ లుక్ అండి, అలాగే రూఫ్, అలాగే వెనకాల గేర్లు చూసుకున్నట్లయితే గేర్లు కూడా చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి. వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి, ఓపెన్ చేయండి చూడొచ్చండి. వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ 100కి దాదాపు 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే వెనకాల బూట్ స్పేస్, డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు. డిక్కీ స్పేస్ కూడా చాలా అయితే స్పేసియస్ గా అయితే ఉంది చూడొచ్చండి. అలాగే ఇంజన్ వచ్చేసి ఈ కారుకి సీట్ కింద అయితే ఉంటుంది. ఈ కారుకి ఇంజన్ సీట్ కింద అయితే ఉంటుంది. ఇక సీట్ ఎత్తి చూపించాలంటే ఇబ్బందికరంగా అయితే ఉంటుంది. ఇంజన్ పరంగా 1 కండిషన్ లో అయితే ఉంది. 2019 డిసెంబర్ కారు అండి, 27,000 తిరిగినటువంటి కారు, పెట్రోల్ కారు, సెకండ్ ఓనర్ కారు అండి. 495,000 రూపాయలు అయితే చెప్తున్నారు. కారుకి అయితే పెట్టుబడి అయితే ఏం లేదు, కానీ ఇన్సూరెన్స్ ఒకటి మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. 495,000 రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మున్నాని అందరికీ బాయ్, జై హింద్.